ప్రభుత్వాన్ని గిరి కళాశాలను వెంటనే గిరి కళాశాలను వెంటనే ఏర్పరచాలి, ప్రభుత్వాన్ని గిరి కళాశాలను వెంటనే ఏర్పరచాలి, ప్రభుత్వాన్ని గిరి కళాశాలను వెంటనే కల్పించాలి, విద్యార్థులకు మౌలిక వసతులను వెంటనే కల్పించాలి, మౌలిక వసతులను వెంటనే స్కాలర్షిప్లను ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఇంటర్మీడియట్ విద్యార్థులు ఇవాళ విద్యార్థి సంఘాల నాయకులతో కలిసి ధర్నా నిర్వహిస్తున్నారు. మన దగ్గర జనసేవా సమితి నాయకుడు ఇక్కడ ఉన్నారు, వారి మాట తెలుసుకుందాం. చెప్పండి, మీ రోజు ఈ విద్యార్థి సంఘాలు నాయకులు విద్యార్థులతో కలిసి మీరు ధర్నాకు ప్రయత్నం చేస్తున్నారు, అసలు ధర్నా చేయడం కారణం ఏమనుకుంటున్నారు? సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఇంతవరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేకపోవడం చాలా బాధాకరం. ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అయినటువంటి మంత్రి గారు నేటికి అంటే కాసులు వచ్చేదైతే ఏర్పాటు చేస్తారు, అదే మెడికల్ కళాశాల అంటే దీని ద్వారా ఆర్థికంగా ఎటువంటి లాభాలు ఉండవు అనే ఉద్దేశంతో కదా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయకపోవడం. మరి ఎందుకు మా పేద ప్రజలతో ఆడుకుంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇకనైనా మీరు దయచేసి మంత్రివర్యులు మా పేద పిల్లలకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి, అదేవిధంగా మహిళలకు ప్రత్యేకంగా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి, పీజీ కళాశాల కూడా ఏర్పాటు చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. అంటే ముఖ్యంగా మీరు రేపు సీఎం గారు వస్తున్న నేపథ్యంలోనే ఎంత అడాగోడు చేస్తున్నారు, మరి ఎన్ని రోజుల వరకు మీరు మంత్రిని కలిశారా, మంత్రికి వినతిపత్రం ఏమైనా సమర్పించారా? మంత్రి గారిని కలిసే అంత మాకు అంత అవకాశం ఇవ్వడు ఇక్కడ మంత్రి గారు. అయితే అనేక సార్లు ప్రతి విద్యార్థి సంఘం ఇక్కడ రోడ్ల మీదకి ఎక్కడం జరిగింది, నేను అనేక సార్లు అరెస్ట్ కావడం జరిగింది. ఇదివరకు ఎస్వీ డిగ్రీ కళాశాల పిల్లగాలను రోడ్డు మీద తీసుకురావడం జరిగింది, అలా నేను వాయిస్తున్న క్రమంలో పోలీసులందరూ నన్ను ముట్టడించి నన్ను తీసుకొని పోలీస్ స్టేషన్ తీసుకుపోవడం జరిగింది. అయినప్పటికీ మంత్రి ఇక్కడ ఉన్న మంత్రి గారికి కూడా వినతి పత్రం ఇద్దామని పొద్దున కూడా పోయినాను, మాకు అవకాశం కల్పించలేదు. ఎందుకంటే పెద్దగా సభ ఏర్పాటు చేసుకున్నారు, ముఖ్యమంత్రి వస్తున్నారని చెప్పి బిజీగా ఉన్నాం అని చెప్పడం జరిగింది. ఇకనైనా మరి ముఖ్యమంత్రి దృష్టికి పోవాలనే ఉద్దేశంతో చెప్పి రేపటి వీళ్ళు భవిష్యత్తు ఇవాళ ఇంటర్మీడియట్ వీళ్ళు రేపు ప్రభుత్వ డిగ్రీ కళాశాల పోవాలి, అంటే ఇక్కడ ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేదు, అయితే పక్కన ఉన్న కోదాడు పోవాలి, లేకుంటే నల్గొండ పట్టణానికి పోవాలి, లేకుంటే ప్రైవేటు విద్యా వ్యవస్థకు పోవాలంటే డబ్బులు కావాల్సిన అవసరం. మరి పేద విద్యార్థులు చదువుకోలేని పరిస్థితులు కనుక ఈ దూరం పోలేక విద్యను ఆపుకోవాల్సి వస్తుంది. మన పేద విద్యార్థులు చదువుకోవాలి కదా, ఆ చదువుకోవాలనే ఉద్దేశంతో రేపు వస్తున్న కేసీఆర్కు వినిపించాలని మా గొంతు అని చెప్పి ఈరోజు ఈ ధర్నా ఏర్పాటు చేయడం జరిగింది. జనసేవ సమితి అధ్యక్షుడు జనార్దన్ మాట్లాడుతూ ఇదంతా బడుగు బలైన వర్గాలకు సంబంధించినటువంటి పేద పిల్లలు, వీళ్ళు ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయే దశకు వచ్చింది, రాబోయే రోజుల్లో ఇంకొక 7 నెలల్లో డిగ్రీకి పోతున్నారు. వీళ్ళంతా డిగ్రీ పోవాలంటే ఇక్కడ దగ్గరపట్లో సూర్యాపేట జిల్లా కేంద్రంలో డిగ్రీ లేదు, కోదాడలో ఉంది, దూర ప్రాంతాలు పోవాలంటే అక్కడ కూడా కావాల్సినటువంటి సీట్లు లేవు. ఖచ్చితంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తే మాత్రం మంచిగా ఉంటుంది, లేకపోతే మాత్రం వీళ్ళంతా ప్రైవేటు కాలేజీలకు వెళ్ళాలంటే మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంది, ఆర్థికంగా చాలా చిక్కుపోయిన వాళ్ళు. ఖచ్చితంగా రేపు సీఎం గారు వచ్చి ఖచ్చితంగా ఈ డిగ్రీ ప్రభుత్వ కళాశాలను ఖచ్చితంగా ఆయన ఏర్పాటు చేసే విధంగా మెరుగులు దిద్దుకోవాలి, ఖచ్చితంగా ఆయన అరెంజ్ చేయాలని చెప్తున్నారు. లేకపోతే మాత్రం రేపు సీఎం గారికి వినతిపత్రం ఇచ్చి అవతల తర్వాత మేము కార్యాచరణ ప్రకటిస్తామని చెప్తున్నారు.